అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది, తెలియపరచబోతుంది ఏమిటి అంటే, ఎవరైనా బ్రాహ్మణ విద్యార్థులు కృష్ణ యజుర్వేదం కానీ సామవేదం కానీ అథర్వణ వేదం కానీ స్మార్తం కానీ నేర్చుకోవాలి అనుకుంటే జగ్గయ్యపేట మండలము చిల్లకల్లు గ్రామంలో చిల్లకల్లు టోల్గేట్ దగ్గర నుంచి ఒక అర కిలోమీటర్ ముందుగా శ్రీ 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 సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి ఆశ్రమం అనేది ఉందండి. ఆశ్రమంలో శ్రీ శ్రీ రామానంద సరస్వతి గారి ఆధ్వర్యంలో ఇదివరకే వేద పాఠశాల నిర్వహించబడుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చాలా పిల్లలకి అనుకూలంగా ఉంటాయి. ఎవరైనా సరే వేదము కానీ స్మార్తం కానీ, వేదము అంటే కృష్ణ యజుర్వేదము, స్మార్తము అథర్వణ వేదము, సామవేదము, వీటిని ఎవరైనా సరే నేర్చుకోవాలి అని మీకు ఎవరికైనా అనిపిస్తే అది బ్రాహ్మణ విద్యార్థులకు మాత్రమేనండి. వయసు వచ్చేసరికి 8 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలైనా పర్వాలేదు, నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి అని గట్టిగా పట్టుదల ఉన్నటువంటి వాళ్ళు 15 సంవత్సరాల మించి అయినా సరే వారికి పర్వాలేదండి. విద్య అనేది పూర్తిగా నేర్పడం అనేది ఉంటుంది. ఆ ఆశ్రమంలో తినటానికి కానీ ఉండటానికి కానీ ఎట్లాంటి ఇబ్బంది అనేది ఉండదు. విద్యను విద్యగానే చెవటం అనేది ఉంటుంది. వారి చేత ఎట్లాంటి పనులు చేయించకుండా, పిల్లల చేత ఎట్లాంటి పనులు చేయించకుండా టైం ప్రకారము వారికి మంచి భోజనం పెడుతూ, మరి వారికి వచ్చేసరికి వేదం అయితే వేదము, స్మార్తం అయితే స్మార్తము నేర్పుతూ సమయపాలన చేస్తూ పిల్లల్ని సంరక్షిస్తూ ఆ స్వామివారి చేత నిర్వహించబడేటువంటి ఈ పాఠశాల చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే నేను చూశానండి, ఆశ్రమాన్ని నేను చూశాను. పద్ధతులు కానీ, విధి విధానం కానీ, భోజనం కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో ద్వారా బ్రాహ్మణులకు తెలియపరచడం అనేది జరుగుతుందండి. అదేగాక ఎవరైనా విద్యార్థులు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా విద్యార్థులు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వారికి కొంత మొత్తాన్ని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం అనేది జరుగుతుంది. వారి యొక్క విద్య పూర్తి అయిన తర్వాత అది వారి తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకి ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా పిల్లల యొక్క తల్లిదండ్రులు వచ్చినప్పుడు వారికి 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఆశ్రమ నియమాలను పాటిస్తూ ఉన్నట్లయితే 4 రోజుల వరకైనా సరే వాళ్ళు అక్కడే ఉండి పిల్లల్ని చూసుకొని వెళ్ళొచ్చండి. కాబట్టి ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి. ఆశ్రమానికి సంబంధించినటువంటి వేద పాఠశాల నెంబర్ అనేది డిస్ప్లేలో నేను ఇస్తాను. కాబట్టి ఎవరైనా సరే ఉపనయనము కలిగి ఉండి, అంటే ఉపనయనం అంటే ఒడుగండి, బ్రాహ్మణ పిల్లలకి ఒడుగు జరిగి ఉండాలి. 8 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు, నేర్చుకోవాలన్న ఆరాటం తపన ఉన్నవారు ఎవరైనా సరే 15 సంవత్సరాల నుంచి పైబడైనా సరే ఖచ్చితంగా చేర్చుకుంటారు, ఇబ్బంది లేదు. మీరు ఎవరైనా సరే ఈ విద్య నేర్చుకోవటము అనేది ఒక యోగం అండి. అందరికీ ఈ యోగం అనేది ఉండదు. యోగ కారకులను కనుక ఈ విషయాన్ని మీరు కనుక అందించినట్లయితే ఆ వేదమాత అనుగ్రహం వల్ల మీకు మీరు అనుకున్నటువంటి ఏ కార్యక్రమాల్లోనైనా సరే విజయం అనేది ఖచ్చితంగా పొందుతారని ఆశిస్తూ ఈ వీడియో ఎక్కువ మందికి, చాలామందికి షేర్ చేయాల్సిందిగా 6 తెలుగు ఛానల్ ద్వారా నేను మీకు సబ్స్క్రైబర్లు కానీ ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి కానీ తెలియపరచడం అనేది జరుగుతుంది. మరి ఈ ఆశ్రమము యొక్క ఫోటోలు నేను ఈ వీడియో చివరి దాకా నేను పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే
ఒడుగు జరిగి 8 సంవత్సరముల నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైనా సరే కృష్ణ యజుర్వేదం కానీ సామవేదం కానీ అథర్వణ వేదం కానీ స్మార్థం కానీ ఏదైనా సరే నేర్చుకోవాలి అనుకుంటే ఈ క్రింది నెంబర్కి మీరు ఫోన్ చేసేసి అడ్మిషన్లు జరుగుతున్నాయండి. చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతలతో పాటుగా పిల్లలకి మరి మంచి భవిష్యత్తుని అందించాలన్న ఆ స్వామివారి సంకల్పానికి నేను నా వంతు ప్రయత్నం అనేది నేను చేస్తూ ఉన్నాను. నా ప్రయత్నం అనేది మీరందరూ సఫలీకృతం చేస్తారు అని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.